सत्यमेव ईश्वरो लोके सत्यं पद्माश्रिता सदा। सत्यं परहिते यस्य सत्यं नास्ति परमं पदं सत्यं नास्ति परमं पदं। प्रेम स्वरूपులారా, ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు. ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్ ఈశ్వర. భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు. All the pleasures and affluence are after him. సత్యమునకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు. In this world there is nothing beyond the truth. నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు. Even death is afraid to approach any person with morality and honesty. సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. There is no mightier power than truth. సత్యమే సర్వశక్తిమయము. Truth is all powerful. సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్య గోచరంగా నిలిచి ఉన్నది. దిస్ ఆల్ పవర్ఫుల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ ఎవ్రీ వన్. సత్యం సర్వభూతాంతరాత్మ. ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్. సత్యమే దైవము. ట్రూత్ ఈస్ గాడ్. సత్యం ఎక్కడ ఉన్నది? వేర్ ఈస్ ది ట్రూత్? ఇక్కడనే. ఇట్ ఈస్ హియర్. ఎక్కడ చూచినా ఉన్నది సత్యం. Truth is present everywhere. సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు. In this world you don't find any material or any place where there is no truth. సత్యమే సర్వ సంపదలకు మూల కారణం. Truth is the foundation for all prosperity. ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు. సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్. ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే. ద రీజన్ బిహైండ్ ది ఎజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ is this, it has forgotten truth. Satyamu, morality, anaga neeti, ivi rendu kudanu twins. Truth and morality are the twins. Kanukane neeti nijayitilavu nijamainatvanti yokka sodarloni. The truth and morality are true brothers. Ninnati dinamu nijayitini gurinchi cheptam anukunnam kaani neetini maatrame bodhisthu vacham. Yesterday you have been taught about this morality and the integrity neeti is left. Manavunaku pradhanamainatvanti khyati. It is neeti, morality, that brings you khyati, reputation. Ee khyati maatrame kaadu neeti manava jati yokka pranam. In fact neeti, morality, is the makes you belong to this human society, jati. ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
The life breaths, life principles for humanity are these two, niti morality, nijayati, the honesty. Kanuka, satyarupamaina tunti yokka, daivamunu, satshatkarimpacheskotame, manavuni pradhana kartavyam. Man's main responsibility lies in enjoying the manifestation of the divine, divine who is truth. Itti, daivatvanni, పొందేటువంటి ఒక మానవుడే నిజమైన మానవుడు. యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు అటైన్ డివినిటీ. నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా. సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్ ట్రూత్. ఇట్ ఈస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ సొసైటీ దట్ హ్యాస్ నోన్ ప్రాక్టీస్డ్ మొరాలిటీ. సత్యం నాస్తి పరో ధర్మహాని. మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు. ఎంపరర్ మను టాట్ ది మిస్టరీ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్, టెలింగ్ దట్ ఇట్ ఇస్ హైయెస్ట్, దేర్ ఇస్ నో అదర్ పాత్ గ్రేటర్ దాన్ ట్రూత్. సత్యమునందుండి సర్వం సృజించే. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్. సత్యమునందు అడగే సర్వ సృష్టి. ది హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దిస్ ట్రూత్. సత్యమహిమలేని స్థలమేది కనుకున్న. యూ డు నాట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ట్రూత్. శుద్ధ సత్వం ఇది చూడరయ్యా. ఇట్ ఈస్ ద ప్యూర్ అన్సలిడ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్. ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు. He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity. Satyanni marchinatvanti manavudu nityatvanni pondaledu. Man who has forgotten truth can never attain the state of eternity. Devatvanni asalantikante pondaledu. He can never attain reach divinity. Kanuka satyanni maravakoodadu. So never forget truth. ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు. గాడ్ ఇన్కార్నేట్స్ టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. ప్రాచీన కాలపు నందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ రూల్ దేర్ కింగ్డమ్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు. Harishchandra Emperor considered truth as his very breath. Bari biddalanu ammukoni kudanu satyaniki tana jeevitanni ankitam chesadu. He has dedicated his life to truth that made him even to sell out his wife and child. Rajyanni kuladukoni divyatvamainatundi satyaniki pranam nandinchadu. He lost his kingdom and surrendered to the divinity. Ee satyame naaku నిజమైనటువంటి రాజ్యము అన్నాడు. హీ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్. ఈ సత్యరాజ్యమే లేకుండినా నేను ఒక రాజునే కాదు. వితౌట్ దిస్ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎన్ ఎంపరర్. కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు. హీ వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ట్రూత్. సత్యం నాస్తి పరో ధర్మ, దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు. దేర్ ఇస్ నో అదర్ ధర్మ హైయర్ దాన్ దట్ ఆఫ్ సత్య ట్రూత్. కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపము. దేర్ఫోర్ ట్రూత్ ఈస్ ది వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్. నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత. ద శాంక్టిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ. ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు. This cannot be obtained by worldly things. లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు. Man today, he has lost truth following the worldly physical pursuits. పూర్వము హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ కుంభకర్ణ దుర్యోధన దుశ్శాసన
have forgotten truth and have ruined themselves because they have lost the truth. They are not ordinary people. They are intellectuals. They are scholars. They are highly intelligent. Yet, నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు. As they have no morality and integrity, they lost everything. కనుక బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు. We don't need to struggle for externals. నేడు రావచ్చు, రేపు పోవచ్చు. You may attain them today and lose tomorrow. కానీ పోయేటువంటిది కాదు సత్యము. Truth will never leave you. ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు. When once truth gets into your life, it will never forsake. అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే. It is only truth that will protect you and uphold you because it is changeless, unwavering and steady. సర్వ సౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వ భోగ భాగ్యములు కూడా సత్యం నుండియే ఆవిర్భవిస్తాయి. Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity. కనుక బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఒక సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు. You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures of the world. నిత్య సత్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి. What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality and integrity. We have to propagate these two principles of morality and integrity. We are forgetting truth, expecting temporary happiness. We are forgetting the righteousness. Where there is truth, dharma will follow. ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు. ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్. సత్యం నాస్తి పరో ధర్మ అని. దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్. దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం. దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ కనుక బియాండ్ ట్రూత్. మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి, సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. Having been born as a human being, one has to tread along the path of truth. ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నటువంటిది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు. Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality. సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు. The one who has lost truth can never have morality. ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి. To be moral, one has to keep up the integrity. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాటి యువకులు, మోడర్న్ యూత్, నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి. మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్డ్ టు డెడికేట్ దేర్ లైఫ్. సత్యమునే మనం మర్చితే మా సర్వమును కూడా వదలని బారవుతాం. When once you forget truth, it amounts to forgetting the rest. కనుక సత్యమును మనము కాపాడుకోవాలి. So we have to safeguard this truth. చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు. హరిశ్చంద్ర వాస్ ప్రొసీడ్ అలాంగ్ ది షోర్ ఆఫ్ గంగా అలాంగ్ విత్ చంద్రముఖి. చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు. Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river. Dharmapatni ainatundi Chandramati cheppindi. Wife Chandramati said, satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamulu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi. Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river. మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం. వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్. కనుక మనకు భయం ఎందుకు?
Why should we fear? భయపడనక్కర్లేదు. We don't need to fear. ఆ సత్యమే మనము దాటిస్తుంది. The truth will help us to cross. సత్యమే మనము రక్షిస్తుంది. Truth will protect us. కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని. The wife helped her husband to pick up courage and strength at that moment. ఆనాటి సత్యపతులు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్య ధర్మములందు జీవితాన్ని గడపడం చేతనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలుచుకున్నాడు. ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ సో బిఫిటింగ్ బికాస్ దే ఫాలోడ్ సత్య అండ్ ధర్మ. కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి. వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో ట్రూత్. ఆడిన మాట తప్పకూడదు. వీ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్. అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము. దట్ ఈస్ ద వరల్డ్లీ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ట్రూత్. కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక ఉపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు. ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ ద వన్ హూ కేమ్ టు రిసీవ్ నిన్ను దానం అడిగేటువంటి వాడు సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు. ద వన్ హూ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్. సాక్షాత్ సత్యస్వరూపుడే. Is the very personification of divine. కాబట్టి నీవు మాటను ఇవ్వవద్దు అన్నాడు. సో డోంట్ మేక్ ఎనీ ప్రామిస్ సెట్ ద ప్రిసెప్టర్. దానికి నవ్వినాడు బలి చక్రవర్తి. ఎంపరర్ బలి స్మైల్. ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా? ఇస్ ఇట్ న్యాచురల్? రాజుల యొక్క ధర్మమా? ఇస్ ఇట్ ద రైట్ వ్యక్తుల యొక్క పవిత్రత? సీక్రెట్ దేర్ నో. మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి. టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. కనుక నేను సత్యము తప్పను. దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్. గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను. ఐ విల్ వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ప్రిసెప్టర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్. మాట ఇచ్చి బొంకిచిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్ టు గో బ్యాక్ టు ద ప్రామిస్ గివెన్. అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు. హీ వాస్ ప్రొటెక్టింగ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్. ఇంకా పాండవులు ఎందు కూడాను అమంగ్ పాండవస్ సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు ధర్మజాద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఎలాంటి పరిస్థితులు ఎందు కూడాను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు. Under any circumstances, he never transgressed the truth. ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవం చేశాడు. With all the five husbands are seated over there, in the open court, the wife was humiliated. అప్పుడు ధర్మరాజు చెప్పాడు. Dharmaraja said, మనం ఓడిపోయినాం. We have lost. మనం వారికి బానిసలమైనాం. నౌ ఇప్పుడు మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటం రాజుల యొక్క లక్ష్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్. కనుక సోదరులారా శాంతిని వహించండి. హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్. అప్పుడు ద్రౌపది చెప్పింది. దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్, పతి నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది. ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ. ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాను. హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్. కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి. యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈ కౌరవులు దుర్మార్గులే. Kauravas are wicked. దుష్టులే. దే ఆర్ బ్యాడ్ పీపుల్. కానీ తెలిసి కూడాను మనము వారితో జూదమాడటం మన తప్పే. Is our mistake to get into this gambling knowing fully well they are rogues. కనుక మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకని అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం. As we have done that what we are not supposed to, we are suffering. ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు. That was the teaching of a wife in the olden times to husband. ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది. బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్. తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
Ashwathama who killed sons. అతన్ని చేతులు పట్టుకొని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది. ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ. స్వామి స్వామి ఉద్రేకమున రారు. They have not come here out of anger. శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు. They are not here in the battlefield with the weapon. కించి ద్రోహమును నీకు చేయరు. They have not harmed you. బలోచ్చేకముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకట నీ చేతులెట్టాడెను అని ప్రార్థిస్తుండాలి. She went on pleading with him, telling that they have not harmed you. They are fast asleep in the midnight. Yet you have come prepared to kill them. ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి. In fact, Bhima was full of fury and anger. ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా? ఇస్ ఇట్ నెససరీ టు ప్రే టు సచ్ ఎ కుమారుడు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా? ఆర్ యూ గోయింగ్ టు ఫర్గివ్ ద పర్సన్ హూ హస్ బిహేవ్డ్ టు యువర్ సన్? క్షమించకూడదు. యూ షుడ్ హావ్ పార్డన్ హిమ్. వీన్ని ఏమాత్రమైనా కూడా క్షమించక వీన్ని సంహరించి పంపించాలనింది. యూ షుడ్ నాట్ పార్డన్ హిమ్, యూ షుడ్ కిల్ హిమ్ రైట్ నౌ, సేస్ భీమా. అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది. వాట్ ఎ టీచింగ్ దట్ ద్రౌపది గేవ్ ఎట్ దట్ మోమెంట్. విశ్వస్తుత్యుడు మహావీరుడు గోరాసుచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పాశవరాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్. ఇంతే కాక అర్జున ఈ యొక్క పేరు సార్థకమైనటువంటిది. అర్జున యు హావ్ గాట్ దే డిజర్వ్ పవిత్రమైనటువంటి యొక్క పేరు. యూ హావ్ సీక్రెట్ అర్జున అనగా ఏంటి? నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు. అర్జున మెంట్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీడ్. అలాంటి అర్జునుడు సచ్ అర్జున అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి. దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్. నాథ ఇటువంటి బ్రాహ్మణుని ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము. ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం. ఇది నీవు చేయవలసినటువంటి పని. ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు. నా పుత్రుని నేను పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ మై చిల్డ్రన్. నాకు ఇంక తప్పినది కాదు ఈ దుఃఖము. ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ. కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో. సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్. కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు. ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్. మరచినవా అని ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్. నిద్రమునవే మరచినవా అని ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్. మరచినవాని నిద్రమై మరచినవాని సౌఖ్యముగా మధ్యము త్రావినవాని ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ భగ్నుడై పరచినవాని హూ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ సాధుచెడ భావం వారి కావుమంచు ఆచరచినవాని ద వన్ హూ హాస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్. చంపుట ధర్మము కాదు పలుగున. యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్. ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు. వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ. తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి. ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్. పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నీను ద్రోణాచార్య చేయని అభ్యసించిరి. యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య. పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా. Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple? నా పతులందరికొడను మీ తండ్రికి శిష్యులు. My husbands are the disciples of నా father. నా పతులందరికొడను మీకు శిష్యులు. And they are also your students. శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహా పాపం కదా. And it is a teacher would be committing sin if he is a student. They are not your hands. కనుక ఇది సరి అనేటువంటిది కాదని ఇస్ నాట్ ప్రాపర్. సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు. ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్. కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమే నా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి. ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్. ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క
చల్లని హృదయములేము దీనికి మూల కారణము. ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్. అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే. కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి. దేర్ఫోర్ వీ షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ఫాలో ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ డెడికేట్ అవర్ లైఫ్. నిరత సత్య ప్రౌడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా? Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the world? Lokamulele yesaku see nalaraju tana venta bhumini gunuchirina. The great Nala, who lived the entire world, has he carried anything with him? Kutayagamunaku alankruti cheyu maadhata sirimoota kattuku narigijanina. Maandhata, the great one, has he carried any prosperity with him? Yavvaru em teeskoni poyaru? Who takes anything? Enta kaalam rajyam elaru? They lived there. ఎవరైనా ఒక రాగి కాసైన కూడా తీసుకుని పోయారా వెంట? Have they been able to carry single coin with them? సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు. They carried only truth. సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు. In fact, truth cannot be hidden. దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు. It's not possible to forget it. సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది. The truth is ever brilliant, radiant. అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. Today we are trying to hide the truth. అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము. We have determined to forget truth altogether. తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము. For petty things, for mean things, we are sacrificing truth. ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు. It is not expected of man. మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది having been a man with the divinity within, pavitramaina atma tattvanni manalo nimpukoni, with all the spirit of the self which is sacred, hrudayam aneetvanti pavitra naamanni pondinetvanti manamu, we have got the title hrudaya, the heart. Hrudaya heenulamai we lost our heart. Dharma kadinamainatundi oka deenni manam anubhavistunnamu. We have spoiled our manavunaku sariyainatundi dharmam kaadu. It is not proper path for mankind. సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరైన లక్ష్యము. ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవరీ మ్యాన్ ఈజ్ టు అప్హోల్డ్ ది ట్రూత్. కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి. Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth. Kanuka aanati maha talulandarakudanu tama patulaku ee vidhamaitundi satya prabodhanu gavinchi taamukudanu satya margamlo jeevinchi aneka vidhamaitundi kirtini sadhincharu. That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth. Kanuka ee naadu kudanu mana bharata deshamulandu stree purushulu ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి. సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ. కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడాని లోపల సత్య మార్గమునే అనుసరించాలి. Instead of teaching about truth, we have to practice truth. అనగా సత్య మార్గం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్? ఏదో చెప్పింది జరుగుపడుకోవటం, నాట్ టు సే ఆడిన మాట తప్పకుండా ఉండటము, నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్, ఆనంద నిమిత్తమై అన్ని మనం మరచి, ఫర్ ద సేక్ ఆఫ్ హ్యాపీనెస్ వీ ఫర్గెట్ ఆల్, సత్యాన్ని కూడా నువ్వు విస్మరించి, వీ ఫర్గెట్ ఈవెన్ ట్రూత్, సుఖాన్ని జీవించటము ఇది కాదు మన సత్యము. ట్రూత్ డస్ నాట్ మీన్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. ఎన్ని కష్టములైనా సరియే that anything come and దారిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగడానికి తగినటువంటి యొక్క ధైర్యాన్ని మనం సాధించాలి. యూ షుడ్ హావ్ గాట్ ఆల్ ది కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు విత్స్టాండ్ ధైర్య సాహసం చేత సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్ యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రూత్. నీతి నిజాయితీలతో మనం బ్రతకాలి. వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ విత్ ఆల్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ. తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి కొంప లేకపోయినా, తిరగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి. కానీ సత్య ధర్మాన్ని మనం వదలకూడదు. We may not have food, raiment and shelter. We may not have any kind of health. We should be ready to sacrifice our life for the principle of truth. Kanuka
ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి. సో వి హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్. కనుకనే యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహము. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి. వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే. కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది దట్ ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవశ్చైవ కిమ కురువత్ సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు గుడ్డివాడు. ద బ్లైండ్ కింగ్ ధృతరాష్ట్ర వాజ్ ఆస్కింగ్ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం లోపల నా కుమారుడైనటువంటి కౌరవులు పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు. ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర. ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రుని యొక్క గుడ్డితనం. The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own. కనుకనే దాంట్లో పనే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. There Sanjay taught the exact thing. ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు. The first word used is dharma. ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది? What for it has come? కట్టకడపట at the end బోధించినటువంటి బోధ ఏమిటి? వాట్ వాజ్ ది టీచింగ్ అల్టిమేట్లీ? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమా అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమా, కట్టకడపటి పదము మమా. ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమా. మొట్టమొదటి శ్లోకము ధర్మ. ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్ మొట్టమొదటి పదము ధర్మ. ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ. కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు. ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ. ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం. దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ. మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైనట్టుగా తెలియజేసుకుంటాను. దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్. ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు. ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్. ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు. టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్. ఏమిటి ఈనాటి పిల్లల చదువులు? What is that you read today? ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు. You have got very big titles. గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు. And you acquired degrees. కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. But what is the result that you get out of these degrees is not known. కొన్ని మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి సో ద మొరాలిటీ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను. భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్. ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు? ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్. నమ శివాయ పంచాక్షర నామాన్ని బోధించేవాడు. ఓం నమ శివాయ వాజ్ టాట్ ఇన్ ద బిగినింగ్. అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు. ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ. ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు. బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దిస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్. ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది? టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్? డింగ్ డాంగ్ బెల్ పూసిస్ ఇన్ ది వెల్. డింగ్ డాంగ్ బెల్ ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి. ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే. బ్లాక్ షీప్
బ్లాక్ షీప్లు అయిపోతున్నారు. వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్. అందులో షీప్లు కూడా బ్లాక్ షీప్లు. దట్ టు బ్లాక్ షీప్. ఇదే మనం చదివేటువంటి. దట్ వాట్ వి లెర్న్. ఇదే మనం ప్రారంభించుకునేటువంటి. ఇన్ ద వే టు బిగిన్ స్టడీ. కాదు కాదు కాదు. నో నో నో. నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి. వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్. దైవ నామమును మనం ప్రారంభం కావాలి. వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్. ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను. భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువినేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి. ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ. మీరే దీనికి తగినటువంటి నాయకులు. యు ఆర్ ద రైట్ లీడర్. మీరే దీనికి తగినటువంటి సమర్థులు. యు ఆర్ ద డిజర్వ్డ్ వన్. ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు. యు గాట్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్ అలాంటి సంస్కృతిని. అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి. అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్. ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు. ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్. మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది. ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్. సంస్కారం అనగా ఏమిటి? వాట్ ఇస్ కల్చర్? నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంలో దూరం గావించి గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ సదభ్యాసాలను పెంచుకుని కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్ సచ్చీలతో జీవించడమే సంస్కారం. లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్. అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి? వాట్ ఇస్ కల్చర్? ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం ఇవి మాత్రం కాదు కల్చర్. ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్. నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను బ్యాడ్ హ్యాబిట్స్ దుర్గుణములను బ్యాడ్ క్వాలిటీ దురాచారములను బ్యాడ్ ప్రాక్టీస్ దుస్సంగములను బ్యాడ్ కంపెనీ దూరము గావించి సదభ్యాసములను సచ్చింతనను సత్ప్రవర్తనను సచ్చీలతను పెంచుకోవటమే. వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీస్. దీనికి ఒక చిన్న ఉదాహరణము, స్మాల్ ఎగ్జాంపుల్. మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్ చేతిగాడుగా ఉండేటువంటి వాళ్ళు. ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్. భూమిని దున్ని భూమిని ఆధారం చేసుకుని ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు. They cultivate the land and they carry their livelihood out of the crops. అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు? What kind of culture they had? మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. You all know this. గడ్డితో పుట్టినటువంటి వడ్డను గడ్డితో పుట్టినటువంటి వడ్డను ప్యాడి వడ్డను the paddy out of the grass. దానిని చక్కగా వేరు చేసి and it is separated out of the husk. ఆ ప్యాడీని that paddy తిరిగి మిషన్ లో వేసి లేక దంచో అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్ పైన పొట్టునంతా తీసివేసి ద హస్క్ ఇస్ రిమూవ్డ్. పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి అండ్ దే బాయిల్డ్ దీన్ని బాగా ఉడకబెట్టి అండ్ ఇస్ కుక్డ్ వెల్ దానిని భుజించడమే ఇది సంస్కారము. అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్. పుట్టిన వడ్లని వడ్డని అట్టని తింటాడా ఎవడైనా? యూ డోంట్ పార్టేక్ ది ప్యాడీ. గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు? డూ యూ పార్టేక్ గ్రాస్? గడ్డినే నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు. ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్. గడ్డిని వేరు చేయాలి. యూ హావ్ టు సెపరేట్ ది గ్రాస్. వడ్డని వేరు చేయాలి. ది హస్క్ మస్ట్ బి సెపరేట్. వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి. అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్ ఆర్ బాయిల్డ్. హస్క్ ను వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి దీన్ని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి. అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఇస్ కల్చర్. కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్. ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి. ఎ స్మాల్ ఎగ్జాంపుల్. రెండు గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు. యూ బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్. రెండు గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు. యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్. దాన్ని చక్కగా in a nice way టైలర్ దగ్గరికి ఇచ్చి take it to the tailor. వాడు కత్తితో కత్తిరించి he'll cut it with the scissor. సీజర్ తో ఉడికి దానికి కుట్టించి అండ్ యూ విల్ ఆల్సో స్టిచ్ ఇట్ విత్ ది నెట్టల్ గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు. అండ్ యూ విల్ స్టిచ్ ది టూ యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్ ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం ధరించుకోవటము ఆనందించడం ఇదే సంస్కారం. ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ షర్ట్. దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి. ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు. వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్ ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం. ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్. మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం. అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యూ హావ్ టు అడాప్ట్. పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే. ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్. మానవుడిగా పుట్టినావు. You are born as a human. మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు. Is useless if you die as a human being. మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి. Having been born a human being, you should end your life as divine. మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవేమి సాధించిన వాడవుతావు? If you just end your life as a human, what is it you are achieving? వాడైనా ఈ విధంగా చస్తాడా? With all your education, what for is this when there's no evolution? చదువులెన్నో చదివి. Having all the education, ఏమి ప్రయోజనము? What is the use? కట్టగడపటికి ఇది శాస్త్రవాదమే కాని ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్. హృదయవాదం కాదు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్. చదువులు ఎన్నో చదివినారు. యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్ కానీ డిగ్రీలు తీసుకున్నారు. యూ గెట్ యువర్ డిగ్రీస్ కానీ కీర్తిని పొందారు. యూ గాట్ నేమ్. దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి. యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే. అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము. దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు నీవు సరైన చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రవర్తించాలి. యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే. చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి. యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్. సమాజంలో కూడా చదువులు గారు మీరు తీర్చిదిద్దాలి. యూ షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ చదువు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు. ఇన్ ఫ్యాక్ట్ ఎ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్ నో ద నేచర్. నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేటెడ్. తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. చదువు చదువు చదివి చావంగ నేటికి. విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై? సావులేని చదువు చదవలేదు. యు షుడ్ స్టడీ హస్ టు బి ఇమ్మోర్టల్ ఎటర్నల్. చదువు దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్. ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది. టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్? ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా. భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్. ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు. They study very hard at the time of examination. రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు. They are awake throughout night. కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు. They go to the examination hall. దానంతా కంఠస్థం చేసుకున్నంత రాస్తారు. All that they got it by heart, they try to write. అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు. And they return home freely. రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేదు. Next day they cannot give the reply to the question. ఇది bookish knowledge. This is bookish knowledge. దీన్ని superficial knowledge అన్నారు. This is superficial knowledge. ఈ superficial knowledge చేసి ప్రయోజనం ఏమిటి? వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్? లో నీవు ప్రవీణుడు కావాలి. హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్. మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది. ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్. అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు. మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ స్కూల్. They make fun of it. చెట్టును పూజిస్తున్నారు. They worship trees. మట్టిని పూజిస్తున్నారు. They worship clay. పాములను పూజిస్తున్నారు. They worship snakes. కుక్కను పూజిస్తున్నారు. They worship plants. గోవులను పూజిస్తున్నారు. Cows. ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు. And most of the foreigners make fun of you because you worship the trees and the snakes. కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది. But the culture of Bharat gives a proper meaning of life. నాయన, look here. కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండి లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు. వీఆర్ నాట్ ఫూల్స్, వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే. మేము పవిత్రమైన మార్గాన్ని పొంది వీ ఫాలో సీక్రెట్ పాత్. మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమతత్వంను, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్, మానవునికి మాత్రమే పరిమితం కాకుండా ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ,
జీవ జంతునాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాము. We want to share with the rest of the animal world, therefore we worship. మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని, the love given to man, పశువులను కూడా ప్రేమించాలి. Makes you to పక్షులను love ప్రేమించాలి. Animals, birds, పాములు కూడా ప్రేమించాలి. You have got to love snakes. ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాడిని అవుతాను. Therefore, when once you share and propagate this love with everybody, you are a true human. సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది. When you start sharing love with all of the beings, you will be. ఈనాడు మీరు వాదించవచ్చును. You may argue today. ఈ విషసర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది. You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen? నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు. If you wholeheartedly offer milk to a poisonous snake, దృఢమైన విశ్వాసంతో ప్రవేశించు. You should have that strong faith and start worshiping. దట్టమైన అరణ్యం లోపల, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్, మనిషి సంచారం జరగనటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల, వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్ ఆల్, అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా, దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్, అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు. ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్. వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు. దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్. ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు. ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్. కారణం ఏమిటి? వై? యత్ భావం తత్ భవతి. యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ వీరు. దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు. యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్. కనుకనే మన భావాన్ని పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి. ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్. వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు. దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్. ఒకే ఆయుధము, ఓన్లీ వన్, జపమాల. ది ఏన్షియంట్ rishis had only one weapon, japamala, talisman. Om namo narayanaya, om namah shivaya aneetundi kadgamule veerini kaapaadtu vachine. They had the swords of God's name, om namo narayanaya, om namah shivaya. ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు. ఏన్షియంట్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ లార్డ్స్ నేమ్. ఇలా కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు. బికాజ్ వీ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్. ఏ గన్స్ అక్కర్లేదు. దే డిడ్ నాట్ నీడ్ ఎనీ గన్. ఓన్లీ వన్ గన్. అదే నామస్మరణ. దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్. ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే, when you chant his name, ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు. నో వికెడ్ మ్యాన్ కెన్ భయపడిపోతుంటాయి. Because they will be afraid of you. పాములంతా కూడాను ఎంతో విషసర్పములు అనుకుంటాం. You think that snake is poisonous. పాములు కూడాను మనం ఏమీ చేయలేవు. Even snake won't do anything. కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు. Therefore you offer them milk. పక్షులకంతా కూడాను, even to birds, అన్నాలు పెడుతూ వచ్చారు. We feed them. చిన్న చీమలు, దోమలు, వీటికన్నా ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంతా బియ్యం పిండి పోసి వచ్చేవి. క్రమక్రమేణ అది మరుగు పడిపోయి గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్. ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి రైస్ ఫ్లోర్ వాజ్ యూజ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్. ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది. ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డూ టుడే. కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు. ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్. ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు. బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్ టైమ్స్. దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి. దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్. ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు. దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులు ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా. ఇట్ వాజ్ త్యాగరాజా హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్. ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను, రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి దట్ లవ్ ప్రిన్సిపల్ హస్ గాట్ టు బి షేర్డ్ సంస్కారాన్ని ప్రబోధించి అండ్ కల్చర్ హస్ టు బి భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హెల్ ద కల్చర్ కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్ ఇది మీరు నేర్చుకోవాలి యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్ మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్ ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారం దిస్ ఇస్ ద హెల్ప్ కనక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ మీరు నేర్చినటువంటి ఒక సద్గుణమును పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్ షేర్ దెమ్ విత్ అదర్స్ టీచ్ దెమ్ జ్ఞానం అంక ఏమిటి దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం అద్వైత దర్శనం జ్ఞానం ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం ఒక్కటే ఒక్కటి దట్ ఓన్లీ వన్ ఏ యొక్క ప్రాణి అయినా సరియే పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి ద హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్ భగవంతుడా నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు గాడ్ యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్ 10 మందికి నేను పంచాలి I should share with everybody. ఆ 10 మందికి నేను పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి. After sharing I should experience it. ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి. I should be broad minded. Broad mind. Broad mind. అది నిజమైనటువంటి ప్రేమ తత్వము. That speaks of the true principle of love. Expansion love అన్నారు. This is expansion love. కానీ ఈనాడు expansion love ఎక్కడ పోయిందో అంత contraction love, contraction love. Today there is no expansion love. ఈ contraction love చావుతో సమానమైన. Contraction love is death. ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ ఎవరిని బాధించకుండా చూసుకో See that you don't hurt anybody. Help ever, hurt never. Help ever, hurt never. ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు You can teach truth to any extent, but it's immeasurable. Satya Harishchandra satyani bodhinchi entano tana jeevitanni satyam gavinchukunnadu. Satya Harishchandra followed the path of truth till the end. Kattagadiki satyamane sadhistu vachadu. Ultimately achieved. సత్యమునే జయిస్తూ వచ్చాడు అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడీ కట్టగలిపి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్ ఆల్ బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్ హీ సేడ్ వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ సెయింట్ కేమ్ హింసెల్ఫ్ ఆస్క్ సాట్ పార్డన్ నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ద టెస్ట్ యు ఆర్ పుట్ టు నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్ నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను దేర్ఫోర్ ఐ గివ్ యు బ్యాక్ ఆల్ ద యు లాస్ట్ సత్య హరిశ్చంద్ర చెప్పాడు నాకు ఏది అక్కర్లేదు సత్య హరిశ్చంద్ర సార్ ఐ డోంట్ వాంట్ ఈ ఒక్కదాని నేను కాపాడుకుంటే చాలు ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్ సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్ ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి అట్లీస్ట్ వన్ అమంగ్ స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ మీరు ఉద్యోగాలు చేసుకోండి డూ యువర్ జాబ్ తప్పులేదు నథింగ్ రాంగ్ విదేశాలకు పోండి తప్పులేదు అబ్రాడ్ నథింగ్ రాంగ్ గొప్ప బిరుదులను పొందండి తప్పులేదు హావ్ టైటిల్స్ నథింగ్ రాంగ్ కానీ బట్ హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్ చాలా మంది హృదయం చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది ఎనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్ రఫ్ దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్ ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి సచ్ హార్ష్ పీపుల్ వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్ వెన్న వంటి హృదయం కావాలి యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్ ఈ వెన్న వంటి హృదయంతో ఉండినప్పుడే వెన్ యూ గాట్ దిస్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్ వెన్న జీవితం నీకు జరుగుతుంది అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద లైఫ్ దట్ షైన్ వెన్నెల షైన్స్ లైక్ మూన్ లైట్ అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది దెన్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్ ప్రేమ స్వరూపులారా ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ నిన్నటి దినం నీతి Yesterday Bhagavan taught us నిజాయితీ నిజాయితీని today integrity నిజాయితీ కానీ మానవత్వాన్ని కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాలి we should know what humanity is రేపటి దినము ఈ మానవత్వాన్ని గురించి మనం చక్కగా విపులంగా తెలుసుకుందాం Bhagavan will explain to us in detail మానవత్వం the humanness మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది మీకు తెలియదు you do not know human life is highly ఏదో నేను మానవుడిగా పుట్టాను I am born as a human కన్నులు ఇచ్చినారు చెవులు ఇచ్చినారు నోరు ఇచ్చినాడు the tongue కాబట్టి నోటితో మాట్లాడటము కన్నులతో ప్రపంచాన్ని చూడటము చెవులతో విషయాలంతా వినటము ఇవేనా మనం చేయవలసినటువంటివి
Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like? వినవలసినటువంటి మంచివి వినాలి. What you are supposed to hear are only good. చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి. You should watch only the divinity. చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి. You should only speak truth. అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు. For that reason these senses are given. ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow. ప్రేమ ముదిత మనసే కహు రామ 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 Yeah,